हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు నేను మీకు మీల్ మేకర్ పకోడీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను। చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి, తప్పకుండా మీరందరూ ట్రై చేయండి। దీనికి కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్, పసుపు, కారం, ఉప్పు, మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీపిండి, శనగపిండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్। ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని రెండు గ్లాసుల వాటర్ ని హీట్ చేసుకుంటాము। ఈ వాటర్ హీట్ అయ్యేటప్పుడు కొంచెం salt ని యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే ఈ మీల్ మేకర్స్ కి కొద్దిగా salty టేస్ట్ యాడ్ చేయడం కోసం। ఈ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్ మీల్ మేకర్స్ తీసుకొని అందులో ఈ హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము। సో దట్ ఆ మీల్ మేకర్స్ అన్ని కూడా వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది। ఒక 5 మినిట్స్ వీటిని అట్లా ఉంచేసేయండి, నాననివ్వండి। ఇది జస్ట్ 5 మినిట్స్ వాటర్ లో ఉంటే సరిపోతుంది, ఎక్కువ సేపు ఉన్నా ఇవి బ్రేక్ అయిపోతాయి। 5 మినిట్స్ తర్వాత వీటిని వాటర్ లో నుంచి, వాటర్ ఏం లేకుండా వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇలా సెపరేట్ చేసుకున్న ఈ మీల్ మేకర్స్ లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం salt, ఒక స్పూన్ మసాలా పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్ శనగపిండి, ఒక కప్ బీపిండి అండ్ కొద్దిగా కార్న్ ఫ్లోర్। ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ బదులు బీపిండినే హాఫ్ కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి। ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియన్స్ అన్ని బాగా కలిసేలాగా దీన్ని మిక్స్ చేసుకోండి। మనం వేసిన పౌడర్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మీల్ మేకర్స్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి। ఈ పకోడీకి ఎక్కువ వాటర్ ఏం పట్టవు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోండి। ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేయకండి, తక్కువ వాటర్ పడతాయి చూడండి, ఇలా చేస్తే ముద్దలాగా అవ్వాలి। ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది। ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఈ మీల్ మేకర్స్ని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి, ముందే హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయట కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల ఉడకదు, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మెల్లగా వీటిని ఫ్రై చేసుకోండి। ఇవి చక్కగా ఫ్రై అయ్యేటప్పుడు మీరు కావాలంటే ఇందులో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం మిర్చిని వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇవి చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తాయి, వచ్చిన తర్వాత మనం వీటిని ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుందాము, ఆయిల్లో నుంచి ఇంకా తీసేయవచ్చు। చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి, వీటిని వేడి వేడిగా తినండి, చాలా బాగుంటాయి। తప్పకుండా దీన్ని మీ ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఈ రెసిపీ మీ అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను। ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో, సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।